వెల్కమ్ టు లైఫ్ లైన్. ఇవాటి లైఫ్ లైన్ లో డెంటల్ హెయిర్ అండ్ స్కిన్ సమస్యలకు ఆధునిక చికిత్సా విధానం గురించి తెలుసుకుందాం. మరి ఇవాటి లైఫ్ లైన్ కి పార్థ డెంటల్ అండ్ హెయిర్ అండ్ స్కిన్ క్లినిక్ నుండి డాక్టర్ వంశీకృష్ణ వచ్చారు. సో డాక్టర్తో మీరు మాట్లాడి మీకున్న డౌట్స్ ని క్లారిఫై చేసుకోవడానికి మాకు డయల్ చేయండి. హలో డాక్టర్. హలో అండి. జనరల్ గా డెంటల్ ప్రాబ్లమ్స్ అన్నవి ఎందువల్ల వస్తూ ఉంటాయి, ఎవరికి ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం డాక్టర్? డెంటల్ ప్రాబ్లమ్స్ అనేవండి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్, ప్రతి ఒక్క మనిషికి ఏదో ఒక చిన్న దంత సమస్య ఉంటానే ఉంటుంది. మేము ఇందులో డెంటల్ ట్రీట్మెంట్ చేసుకో అక్కర్లేదు అనే పేషెంట్ కానీ వ్యక్తి కానీ ఎవరూ ఉండరు. వయసు పెరిగే కొద్దీ చిన్న వయసులో చిన్న వయసులో వచ్చే దంత సమస్యలు ఉంటాయి, మధ్య వయసులో వచ్చే దంత సమస్యలు ఉంటాయి, పెద్దవారైన తర్వాత కూడా వచ్చే దంత సమస్యలు ఉంటాయి. ఏ ఏజ్కి తగ్గట్టుగా ఆ ఏజ్కి సమస్యలు ఉంటానే ఉంటాయి. కానీ ప్రతి ఒక్కళ్ళు రెగ్యులర్గా చెకప్ చేయించుకుంటా చెకప్ చేసినప్పుడు చాలా మనకి తెలియని ఇబ్బందులు బాధలు బయట ఇబ్బంది పడతా ఉంటాం మనం. అలాంటివన్నీ ఒకసారి డాక్టర్ చెక్ చేయించుకుంటే వాటి యొక్క సమస్యల్ని మనం వెంటనే ఎర్లీ పీరియడ్లోనే ఐడెంటిఫై చేసేసి సింపుల్ ట్రీట్మెంట్స్తో మనం వాటిని ట్రీట్ చేసేసుకోవచ్చు అన్నమాట. అండ్ ఈ మధ్య కాలంలో మనం డెంటల్ ఇంప్లాంట్ అన్నది ఎక్కువగా వింటున్నాం. సో అంటే ఏ వయసు వారికి ఈ ట్రీట్మెంట్ చేస్తారు? ఎస్ అండి, డెంటల్ ఇంప్లాంట్స్ అంటే ఏదైనా కారణం వల్ల పన్ను ఇరిగిపోవటం వల్ల కానీ పుచ్చిపోవటం వల్ల కానీ మనకి ఏదైనా యాక్సిడెంట్ వల్ల పన్ను కోల్పోవటం వల్ల కానీ ఏ కారణం చేతనైనా కనుక మన ఇంప్లాంట్ పన్ను కనుక కోల్పోయినట్లయితే ఇంప్లాంట్ అని ఒక రూట్ ఫామ్ అంటే ఒక వేరులా ఉంటుంది. మన పన్ను ఎలా అయితే వేరులా ఉంటుందో అలానే వేరుని మన బోన్లో అమర్చి దానిపైన ఫిక్స్డ్ పన్ను ఇవ్వటం అనేది డెంటల్ ఇంప్లాంట్ అండి. వయసు అంటే 15 సంవత్సరాల నిండి ఎవరు పన్ను కోల్పోయినా ఈ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. దానికి ఏజ్ లిమిట్ అంటూ ఏమీ లేదు. 15 సంవత్సరాల తర్వాత నుంచి 80 ఇయర్స్ 90 ఇయర్స్ ఉన్న వారు కూడా పళ్ళు కోల్పోతే డెంటల్ ఇంప్లాంట్ ద్వారా ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. రైట్, కాలర్ వెయిట్ చేస్తున్నారు సార్, ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుందాం కాల్ తీసుకున్న తర్వాత. శివారెడ్డి కాల్ చేస్తారు, కావాలండి. శివ గారు సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, చెప్పండి. సార్ నాకు హెయిర్ ప్రాబ్లం ఉంది సార్, డాండ్రఫ్ అధికంగా ఉంది. ఓకే సార్, నియరెస్ట్ నెల్లూరులో చూపిస్తే డాక్టర్ గారు ఏం చెప్పారంటే తగ్గిపోతుంది అని చెప్పేసి కేజెడ్ లోడ్ ఇచ్చారు సార్. ఓకే, అది యూజ్ చేసినా ఒక 3 డేస్ బాగుంటుంది, ఫోర్త్ డే నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది సార్. ఓకే, దానికి ఏం పని చేస్తూ ఉంటారు సార్? మీరు సార్ ఏం పని చేస్తూ ఉంటారు? సార్ నేను ఎంప్లాయింగ్ సార్. ఓకేనండి, రైట్ సార్. డాండ్రఫ్ అనేది చాలా కారణాలు వస్తుందండి. మనం ఎక్కువ బయట ఎక్స్పోజ్ అయినా కానీ, దుమ్ముకి ఎక్స్పోజ్ అయినా కానీ, ఎక్కువ మనకి చెమట పడుతున్నా కానీ, హెల్మెట్లు ఎక్కువ ధరించినా కానీ, క్యాప్లు ఎక్కువ ధరించినా కానీ, ఇలాంటి వల్ల మన హెయిర్ అనేది స్కాల్ప్ అనేది వెట్ అవుతుందండి. దానివల్ల ఏమవుతుందంటే మనకి ఆ పైన ఉండే స్కాల్ప్ పైన ఉండే పొర ఎండిపోతుంది. దానివల్ల ఏమైందంటే దాన్నే మనం డాండ్రఫ్ లాగా పొట్టులాగా వస్తూ ఉంటుంది అన్నమాట. దానికి ఏం చేయాలంటే మనము స్కాల్ప్ ట్రీట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుందండి. అంటే స్కాల్ప్ని మనం నరిష్ చేస్తూ ఉండాలి. 2 రకాలుగా చేస్తారండి. ఒకటి మెడికల్ ద్వారా స్కాల్ప్ రీజువనేషన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం కొంత మెయింటెనెన్స్ ఫేజ్ అంటూ ఒకటి ఉంటుందండి. మనం ప్రాపర్ షాంపూ వాడటము, ప్రాపర్ లూబ్రికెంట్స్ వాడటము, ఇట్లాంటివి చేయటం వల్ల మన స్కాల్ప్ రీజువనేట్ అయ్యి మెల్లగా డాండ్రఫ్ తగ్గే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయండి. ఓకే, జనరల్గా ఇది పెయిన్ లేకుండా పళ్ళు రాలిపోతూ ఉంటాయి చాలా మందికి. అంటే ఏదో సమస్య ఉన్నట్టు కూడా వాళ్ళకి తెలియదు, నొప్పి కూడా ఎప్పుడు కలిగి ఉండదు, బాధతోటి ఎప్పుడు వాళ్ళు కన్సల్ట్ కూడా అయి ఉండరు, కానీ పళ్ళు రాలిపోతూ ఉంటాయి, ఎందువల్ల అంటారు? పళ్ళు రాలిపోతాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి గమ్ డిసీజెస్ అంటూ డెవలప్ అవుతాయండి. అంటే ఎందుకంటే మనం ప్రాపర్ మెయింటెనెన్స్ చేయకపోవడం వల్ల. అంటే మనం అనుకుంటాం పొద్దున సాయంత్రం మనం బ్రష్ చేస్తున్నాము అయినా మనకి ఎందుకు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, స్మెల్ వస్తుంది, బ్లడ్ వస్తుంది అని అనుకుంటాం. కాదండి, మనం ప్రాపర్గా మెయింటైన్ చేయటం అంటే కరెక్ట్ టైప్ ఆఫ్ బ్రషింగ్ చేయాల్సి ఉంటుందండి. అండ్ ఇంకోటి మెయింటెనెన్స్ చేస్తూ ఉండాలి. మనకున్న ఇబ్బందులను బట్టి మెయింటెనెన్స్ ఫేజ్ అనేది మారుతూ ఉంటుంది. దీనివల్ల ఏమైందంటే గమ్ డిసీజెస్ అనేది డెవలప్ అవుతుందండి. ఇది ఎలా ఐడెంటిఫై చేస్తారంటే మార్నింగ్ పూట తెల్లవారుజామున మీరు బ్రష్ చేసుకునేటప్పుడు స్లైట్గా బ్లడ్ టింజ్ వస్తుందండి. ఈ బ్లడ్ టింజ్ అంటే ఏంటంటే గమ్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయింది అని దాని యొక్క సూచన అండి. దాన్ని అక్కడే కనుక మనం ఐడెంటిఫై చేస్తే వెంటనే గమ్ ట్రీట్మెంట్ అంటూ చేసుకుంటే మనకు సమస్య పోతుంది. దాని తర్వాత ప్రాపర్ మెయింటెనెన్స్, డాక్టర్ మెయింటెనెన్స్ చెప్తారు, దాన్ని చేస్తే మీకు ఫర్దర్గా ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటుంది. ఈ పీరియడ్లో కనుక మీరు నిర్లక్ష్యం చేసినట్లయితే, ఒకవేళ డాక్టర్ని కన్సల్ట్ అవ్వకపోయినట్లయితే ఆ డిసీజ్ కాస్త పెరిగి మన పళ్ళు కూడా వదిలైపోయి చిగుర్లంతా ఎర్రగా అయ్యి పస్సు కూడా ఫామ్ అయిపోయి వాటంతటా అయ్యే కదిలిపోయి ఊడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయండి. సో
గమ్ డిసీజెస్ అనేవి ఎప్పుడు నొప్పి ఉండవండి, ఎటువంటి ఇబ్బంది కలిగించవు, కానీ చాప కింద నీరులాగా ఆ ఇన్ఫెక్షన్ అనేది అలా పాకుతూనే ఉంటుంది అండ్ చివరికి పళ్ళన్నీ కోల్పోయే స్టేజ్కి కూడా వెళ్తుందండి గమ్ డిసీజెస్. అండ్ ఈ ఫేషియల్ సర్జరీస్ అంటే ఏంటండి, అంటే ఎలాంటి కరెక్షన్స్ చేస్తూ ఉంటారు? ఫేషియల్ సర్జరీస్ అంటే నార్మల్గా మన ముఖాన్ని చూసినట్లయితే పై దవడ కింద దవడ సైడ్ నుంచి చూస్తే స్ట్రైట్గా ఉండాలండి. చాలామందిలో ఈ పై దవడ ముందుకు ఉండడం కానీ వెనక్కు ఉండడం కానీ, అలానే కింద దవడ ముందుకు ఉండడం కానీ వెనక్కు ఉండడం కానీ మనం గమనిస్తూ ఉంటాం. అట్ ద సేమ్ టైం మన గడ్డం, చాలామందికి గడ్డం చిన్నగా ఉండటం కానీ బోరుగా ఉండటం కానీ ఇలా ఉంటుంది. వీటి వల్ల ఏమైందంటే మన ఫేస్ యొక్క ప్రొఫైలు ఎక్కడో ఒక భాగంలో ఇబ్బందికరంగా కనపడుతూ ఉంటుంది. ఇది సహజంగా ఫోటోలు తీసినప్పుడు కానీ సెల్ఫీలు తీసుకున్నప్పుడు కానీ బాగా ఐడెంటిఫై చేస్తారు. ఓకే, అలాంటి సమయంలో ఏం లేదండి, జస్ట్ ఆర్థోగ్నాటిక్ సర్జరీస్ అంటాం. అంటే పై దవడ కానీ కింద దవడ కానీ గడ్డాన్ని కానీ చిన్నపాటి సర్జరీతో కరెక్ట్ చేయొచ్చు. దాన్ని ముందుకు తీసుకురావచ్చు, వెనక్కి తీసుకెళ్ళవచ్చు, అలానే కింద దవడని కూడా కరెక్ట్ చేయొచ్చు. ఎక్కువ దవడ ఉంటే దాన్ని కొంచెం ట్రిమ్ చేయొచ్చు, చిన్న దవడ ఉంటే కొంచెం గడ్డాన్ని ఎక్స్టెండ్ చేయొచ్చు. ఇలాంటి టైప్ ఆఫ్ మార్పులు చేయటాన్ని ఫేషియల్ సర్జరీస్ అంటారండి. ప్రతి ఒక్కరికి ఏదో ఒక చిన్న సమస్య ఉంటుంది, మన కింద దవడలో కానీ పై దవడలో కానీ గడ్డంలో కానీ లేదంటే మన చీక్ మజిల్స్ అంటాం బోన్ ఈ ఏరియాస్లో కానీ, వీటి యొక్క కరెక్షన్స్ని కరెక్ట్ చేసి చక్కటి ప్రొఫైల్ ఇవ్వటాన్నే ఫేషియల్ సర్జరీస్ అండ్ ఆర్థోగ్నాటిక్ సర్జరీస్ అంటారండి. ఈ దవడ సర్జరీస్కి అంటే ఎంత టైం పడుతుందండి? నార్మల్గా దవడ సర్జరీస్ ఒక్కరోజులోనే కరెక్ట్ చేయొచ్చండి. ఓకే, సింగిల్ డే ఆపరేషన్స్ అంటారు వాటిని. మార్నింగ్ అడ్మిట్ అయితే మార్నింగ్ అదే రోజు ఆపరేట్ చేసేసి తర్వాత రోజు డిశ్చార్జ్ అయిపోవచ్చండి, ఓన్లీ సింగిల్ డే. కాకపోతే ఏంటంటే సర్జరీ అయిన తర్వాత కొంత రెస్ట్ అవసరము. ఓకే, గట్టి పదార్థాలు నవలకూడదు, సాఫ్ట్గానే మెయింటైన్ చేస్తూ ఉండాలి. అట్ ద సేమ్ టైం ఒక 3-4 డేస్ ఇంట్లో రెస్ట్ తీసుకునేటట్టుగా ప్లాన్ చేసుకోవడం మంచిదండి, ఎందుకంటే కొంచెం వాపు ఉంటుంది, అది తగ్గటానికి మాత్రం ఒక 2-3 డేస్ పడుతుంది. బట్ సర్జరీ మాత్రం ఇట్ విల్ బీ ఫినిష్డ్ ఓన్లీ ఇన్ 1 డే అండ్ హార్డ్లీ ఒక 2 అవర్స్లో ఫేషియల్ సర్జరీస్ ఫినిష్ చేసేయచ్చండి. ఓకే, అంటే దీనికి కూడా ఏజ్ ఫ్యాక్టర్ ఏదైనా ఉందా అండి? ఎస్ అండి, మనకి 15 ఏళ్ళు దాటిన ఎవరైనా ఫేషియల్ సర్జరీస్ చేయించుకోవచ్చు అండి. 15 ఏళ్ళు లిమిట్, ఎందుకంటే మన బోన్ బాడీ మొత్తం బోన్ గ్రో అవుతూ ఉంటుంది, 15 ఏళ్ళకి ఫుల్ మెచ్యూరిటీ అయిపోతుంది బోను, దాని తర్వాత ఎముకలు ఎటువంటి మార్పులు రావు. సో మన కరెక్షన్స్ మార్పులు రాని తర్వాతే చేసుకోవాలి, అందుకని 15 ఏళ్ళు దాటిన ఎవరైనా ఫేషియల్ సర్జరీస్ చేయించుకోవచ్చు అండి. ఓకే, జనరల్గా ఈ డెంటల్ సమస్యలతోటి బాధపడుతున్న వాళ్ళు అప్పటికప్పుడు పెయిన్ రిలీఫ్ కోసం ఏమో ట్యాబ్లెట్స్ వేసుకోవడం ఇలా చేస్తూ ఉంటారు, వెంటనే కన్సల్ట్ అవ్వరు, వారికి ఏం చెప్తారు? డెంటల్ పెయిన్ అండి, ఆల్మోస్ట్ ఆల్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫీల్ అవుతూ ఉంటారు డెంటల్ పెయిన్ అనేది. ఓకే, డెంటల్ పెయిన్ ఇచ్చిందంటే అవర్ టీత్ ఆర్ అవర్ బాడీ ఈజ్ ఇండికేటింగ్, అంటే మనకి చెప్తా ఉంది ఎక్కడ సమస్య మొదలైంది, ఈ సమస్యని ముందు అర్జెంటుగా క్లియర్ చేసుకోండి అని చెప్పి అది మనకు హింట్ ఇస్తున్నట్టు అండి. వెంటనే ఏదో యాంటీబయాటిక్ వేసుకోవడం, ఒక పెయిన్ కిల్లర్ వేసుకోవడం, పెయిన్ కిల్లర్ రిలీఫ్ రాగానే ఆ సమస్యను అక్కడితో వదిలేయటం, అలా చేస్తే సమస్య ఇంకా జటిలంగా మారుతుందండి, ఇంకా టఫ్గా అవుతుంది. అంటే సింపుల్గా అయిపోయే ట్రీట్మెంట్ కాంప్లికేటెడ్ అవుతుంది. సో మనకి పెయిన్ ఎప్పుడు వస్తుందండి, ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మాత్రమే పెయిన్ వస్తుంది. యాంటీబయాటిక్ వేస్తారు, పెయిన్ సబ్సైడ్ అవుతుంది, అంతేగాని ఆ రూట్ కాజ్ని మనం తీయండి, అంటే ఎక్కడైతే ఇబ్బంది ఉందో, ఆ ఇన్ఫెక్షన్ ఎక్కడుందో, దేనివల్ల వస్తుందో, ఆ కాజ్ని కారణాన్ని కనుక మనం తీయకపోయినట్లయితే ఆ ఇన్ఫెక్షన్ అప్పటికప్పుడు తగ్గుతుందే కానీ మళ్ళీ రిపీటెడ్గా దాని యొక్క తీవ్రత ఎక్కువ అవుతూ ఉంటుందండి. సో ఎప్పుడైతే డెంటల్ పెయిన్ వచ్చిందో డెంటిస్ట్ని కన్సల్ట్ చేయటం, సెల్ఫ్ మెడికేషన్ అనేది ఎప్పుడైనా డేంజర్ అండి. ఓకే, డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తేనే మెడికేషన్ తీసుకోవడం అనేది చాలా మంచిదండి. సెల్ఫ్ మెడికేషన్ తీసుకొని పెయిన్ తగ్గింది కదా అని చెప్పేసి రిలీవ్ అయిపోవటం కరెక్ట్ కాదండి. ఎప్పుడైతే పెయిన్ వస్తే ఇమీడియట్గా డెంటిస్ట్ని కన్సల్ట్ చేయండి, కన్సల్ట్ అవ్వండి, ఆయన సూచనల మేరకు ట్రీట్మెంట్ ఉంటే ట్రీట్మెంటు లేదా మెడికేషన్ ఉంటే మెడికేషను ఇస్తారండి. అసలు హెల్తీగా ఉండాలి అంటే ఎప్పుడెప్పుడు కన్సల్ట్ చేయాల్సి ఉంటుందండి, అంటే ప్రాబ్లం లేకపోయినా డాక్టర్ని? సి, మౌత్ ఈజ్ ద ఆర్గన్, అంటే మన నోరు ఏంటంటే అండి, డైలీ వీ విల్ బీ యూజింగ్ ఇట్, మాట్లాడటానికి వాడతాము, మన ఫుడ్ని చూ చేయడానికి వాడతాము, అండ్ మన ఫేషియల్ అంటే బుగ్గల లోపలికి వెళ్లకుండా ఉండటానికి పళ్ళు ఉండటం చాలా ఇంపార్టెంట్. ఇన్ని మెయింటైన్ చేస్తున్న టీత్ దానికి ఎక్కడో దగ్గర ఇబ్బంది వస్తూనే ఉంటుందండి. అంటే ఎట్లా, మన హ్యాబిట్స్ పాడు చేయొచ్చు, ఓకే, మనం సరిగ్గా ప్రాపర్ మెయింటైన్ చేయకపోవచ్చు, ఇలా చాలా కారణాలు ఉంటాయండి. డెంటల్ మెయింటెనెన్స్ అంటే ఎప్పుడు డెంటిస్ట్ని, ప్రతి ఒక్కరూ డెంటిస్ట్ని కలవాల్సిందే, ప్రతి మనిషి డెంటిస్ట్ని విజిట్ చేయాల్సిందే, ఎందుకంటే
మెయింటెనెన్స్ అంటూ ఉంటుందండి. అంటే మనం ప్రాపర్గా మెయింటైన్ చేస్తున్నామా లేదా అనేది డెంటిస్ట్ సర్టిఫై చేస్తే మంచిదండి. మనమే 2 సార్లు బ్రష్ చేస్తానండి, నేను పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తాను, నేను 15 నిమిషాల నుంచి 20 నిమిషాల పాటు బ్రష్ చేస్తాను, సో నా మెయింటెనెన్స్ చాలా బాగుంది. లేదండి, తప్పు. ఎందుకంటే మీరు ఎట్లా మెయింటైన్ చేస్తున్నారనేది డెంటిస్ట్ మాత్రమే సర్టిఫై చేయాలండి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ నేను ప్రాపర్గా మెయింటైన్ చేస్తాను అనుకుంటున్నారు, కాదు కాదు, కానీ మీద దంత సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్రతి వ్యక్తి ప్రతి 6 నెలలకు ఒకసారి డెంటిస్ట్ని కలిసి అతని దాత అంతా పర్ఫెక్ట్గా ఉందని సర్టిఫై చేయించుకోవటం చాలా మంచిదండి. ప్రతి ఒక్కరూ డెంటల్ విజిట్కి వెళ్ళాల్సిందేనండి. ఓకే, 6 మంత్స్ విజిట్ చేయాలి. ప్రతి 6 మంత్స్కి ఒకసారి వెళ్ళాలండి. ఓకే, ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారండి, మాట్లాడదాం. శ్రీకాకుళం నుండి కాల్ చేశారు. తులసి గారు చెప్పండి. నమస్తే అండి. తులసి గారు చెప్పండి. సార్ నా పేరు తులసి అండి. చెప్పమ్మా. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా. ఓకే. నేను అంటే స్కిన్ షైన్ అనే ఒక క్రీమ్ రాశాను. ఓకే. అది రాశాను, కొన్ని రోజులకి వైట్ గా ప్యూర్ వైట్ వచ్చాను. మానేసినాక ప్యూర్ అంటే బ్లాక్ అయిపోయినా. ఓకే. అది పూర్తిగా మానేసే స్కిన్ పోతుందని. ఇప్పుడు ఏం రాయట్లేదు కానీ చాలా బ్లాక్ అయిపోతున్నా, యాకం మారిపోయాను. రైట్ అమ్మా. ఇప్పుడు స్కిన్, మనకి స్కిన్ ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటుందమ్మా. డ్రై స్కిన్ అని ఉంటుంది, వెట్ స్కిన్ అని ఉంటుంది, మిక్సిడ్ స్కిన్ అని ఉంటుంది, చాలా రకాల స్కిన్ ఉంటుంది. మనం ఏదైనా సమస్య కోసం ఏదైనా ఆయింట్మెంట్ కానీ, ఏదైనా లోషన్ కానీ, ఏదైనా జెల్ కానీ వాడినప్పుడు ప్రతి స్కిన్కి అన్ని లోషన్స్ అన్ని జెల్స్ పడవమ్మా. ఒకసారి మీరు ఎప్పుడు మా పార్థా డెంటల్లో ఉన్న హెయిర్ ఆర్ హెల్త్ హెయిర్ ఆర్ స్కిన్ క్లినిక్ విజిట్ చేస్తే ఫస్ట్ మీ స్కిన్ని టెస్ట్ చేస్తాం. ఎటువంటి టైప్ ఆఫ్ స్కిన్ మీది, ఏ రకమైన మెడిసిన్స్ మీకు వాడచ్చు, సమస్య ఏంటి అనేది ముందు ఎనాలిసిస్ జరుగుతుంది. ఇక్కడుండే కాస్మెటాలజిస్ట్ మిమ్మల్ని ప్రాపర్గా ఎనాలిసిస్ చేసి మీ స్కిన్ని, మీ సమస్యని ఎనాలిసిస్ చేసి దానికి తగ్గట్టుగా కావాల్సిన ఆయింట్మెంట్స్ కానీ, లోషన్స్ కానీ, లేదంటే సెషన్స్ కానీ, ట్రీట్మెంట్ సెషన్స్ కానీ సజెస్ట్ చేస్తారు. అలా చేసుకుంటే ఇటువంటి ఇబ్బందులు జరగకుండా ఉంటాయమ్మా. అన్లెస్ అంటిల్ మీ స్కిన్ని కాస్మెటాలజిస్ట్ చేత ఎనాలిసిస్ చేయించుకోకుండా సొంతగా ఏ క్రీములు పడితే ఆ క్రీములు వాడితే సమస్య పోవటం కాకుండా అది ఇంకా చాలా బ్యాడ్ రిజల్ట్స్ ఇస్తాయండి. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా బ్లాక్ వస్తుంది, కొంతమందికి రెడ్డిష్నెస్ వస్తుంది, కొంతమందికి బర్న్స్ అవుతూ ఉంటాయి, కొంతమందికి వైట్ ప్యాచెస్ ఫామ్ అవుతూ ఉంటాయి. మళ్ళీ ఆ సమస్యను తీర్చడానికి ఇంకా చాలా సమయం పడుతుంది. అందుకని ఎప్పుడైనా స్కిన్ అనేది హెయిర్ కానీ కాస్మెటాలజిస్ట్ కానీ లేదంటే హెయిర్ స్పెషలిస్ట్తో కానీ పరీక్షించుకోండి. పరీక్ష చేయించుకున్న తర్వాత దాన్ని ఐడెంటిఫై చేసి ఏది మంచిది ఏది అనేది కాస్మెటాలజిస్ట్ మీకు సజెస్ట్ చేస్తారు, దాని ప్రకారంగా ట్రీట్మెంట్ చేయించుకోవటమే కరెక్ట్ అండి. జనరల్గా టీనేజ్ పిల్లల్లో ఇది ఎక్కువగా ఉంటుందండి. అంటే స్కిన్ మీద మొటిమలు వచ్చినా కూడా వెంటనే ఏవో తీసుకుని రాయడం, ఇదంతా ఇంకా ఎఫెక్ట్ చూపిస్తుంది. సో టీనేజ్ పిల్లలకి ఏం చెప్తారు? టీనేజ్ పిల్లల్లోనే మనకి పింపుల్స్ ఎక్కువగా కనపడతా ఉంటాయి, మొటిమలు. ఎందువల్ల అంటే ఆ టైంలో వాళ్ళకి కొంత హార్మోనల్ ప్రాబ్లమ్స్ చేంజెస్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఆయిల్ అనేది ఎక్కువ రిలీజ్ చేస్తూ ఉంటుంది స్కిన్. ఆ ఆయిల్ ఏమైందంటే ఆయిల్ రిలీజ్ చేసే గ్లాండ్స్ మన స్కిన్ కింద ఉండటం వల్ల అవి ఒక్కొక్కసారి ఇన్ఫెక్ట్ అవుతాయి, ఆయిల్ గ్లాండ్స్. ఆ ఇన్ఫెక్ట్ అవటం వల్ల మనకి బొడిపలాగా ఎత్తుగా వచ్చి వీటిని పింపుల్స్ అంటారు. ఎప్పుడైనా పింపుల్స్ వచ్చినప్పుడు దాన్ని ఆయింట్మెంట్స్ పూయటం కానీ ఏది పెడితే అది చేయటం కానీ చేయకూడదమ్మా. ఆ పింపుల్ రావడానికి గల కారణం ఏంటి అనేది మాత్రం ఐడెంటిఫై చేయాలి. దాన్ని ఓన్లీ కాస్మెటాలజిస్ట్ మాత్రమే చేస్తారు. ఆ పింపుల్ని ఐడెంటిఫై చేసి దాని కారణాన్ని కనుక్కుంటే దానికి తగ్గ ట్రీట్మెంట్ ఉంటుంది. కొంతమందికి పింపుల్స్ జస్ట్ ఓన్లీ బొడిపుల్లా ఉంటాయి, కొంతమందికి రెడ్గా ఉంటాయి, కొంతమందికి పసు కూడా వస్తూ ఉంటాయి. డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ పింపుల్స్ ఉంటాయమ్మా. అందుకని డిఫరెంట్ ఏ స్టేజ్ బట్టి ఆ స్టేజ్కి ట్రీట్మెంట్ ఉంటుంది. ఆయిల్ ద్వారా ఎక్కువ ఆయిల్ రావడం వల్ల పింపుల్స్ వస్తున్నాయా, లేదంటే ఓవరాల్గా స్కిన్లో ఏమన్నా చేంజెస్ వస్తున్నాయా, హార్మోనల్ చేంజెస్ వచ్చి మొటాలు ఎక్కువ వస్తున్నాయా అనేది ముందు ఐడెంటిఫై చేస్తారు. ఆ ఐడెంటిఫై చేసిన దాన్ని బట్టి ఏ స్టేజ్లో ఉన్న పింపుల్కి ఆ స్టేజ్కి ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉంటాయమ్మా. రైట్, ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారు. డాక్టర్ నరేష్ గారు. సార్ నమస్కారం అండి. డాక్టర్ గారు నమస్తే. నరేష్ గారు చెప్పండి. సార్ సార్ మాది ఒక 1 ఇయర్ నుంచి ముందు మీది వరస ఒక పన్ను ఊడిపోయిందండి, ఊరు తీసేసాము. ఓకే. అయితే పక్కన ఉన్న పనులు గ్యాప్ వస్తున్నాయి. ఓకే. దీన్ని పెట్టేయాలంటే ఎంత టైం అవుతుంది అన్న రిస్క్? అయితే భయం అవుతుంది సార్ పెట్టేయాలంటే, హాస్పిటల్కి వెళ్ళాలంటే. ఓకే సార్. మీరు పన్ను కోల్పోయారన్నారు. ఓకే. అవును సార్.
పన్ను రీప్లేస్ చేయడం అనేది ఇప్పుడు చాలా సింపుల్ ట్రీట్మెంట్ అండి. ఒకప్పుడులాగా ఏదో చేసి దాన్ని పెయిన్ వస్తుంది అడ్జేస్తారు ఇచ్చేస్తారు అని కాదండి. డెంటల్ ఇంప్లాంట్ ద్వారా ఎక్కడైతే మీరు పన్ను కోల్పోయారో అదే పొజిషన్లో ఒక డెంటల్ ఇంప్లాంట్ వేర్ లాంటి దాన్ని ఒక స్క్రూ లాంటి దాన్ని అమర్చేసి దానిపైన అదే రోజున మీకు పన్ను పెట్టే టెక్నాలజీ ఇప్పుడు అవైలబుల్గా ఉందండి. డెంటల్ ఇంప్లాంట్స్ అంటే చాలామందికి ఇది చాలా పెద్ద సర్జరీ, చాలా టైం పడుతుంది, ఒక 6 మంత్స్ 9 మంత్స్ టైం పడుతుంది అని చెప్పేసి చాలామందికి అపోహ ఉందండి. ఇప్పుడున్న మోడర్న్ టెక్నాలజీ, అడ్వాన్స్డ్ టెక్నాలజీ అవైలబుల్గా ఉందండి. ఓకే, ఒకే రోజులో ఒక పన్ను కానీ రెండు పళ్ళు కానీ లేదంటే ఒక భాగం కానీ పై దవడ అన్ని పళ్ళు కానీ లేదంటే కింద పైన అన్ని పళ్ళని డెంటల్ ఇంప్లాంట్ ద్వారా ఒకే రోజులో ఇంప్లాంట్స్ అన్నీ వేసేసి తర్వాత రోజే ఫిక్స్డ్ పళ్ళు ఫిక్స్ చేసే టెక్నాలజీ ఇప్పుడు అవైలబుల్గా ఉందండి. ఈవెన్ 80 ఇయర్స్ 85 ఇయర్స్ షుగర్ ఉన్న పేషెంట్లు కానీ లేదంటే ఎటువంటి ఇబ్బంది ఉన్న పేషెంట్లు కూడా అయినా కానీ డెంటల్ ఇంప్లాంట్లు చక్కగా చేయించుకోవచ్చు. జస్ట్ 2 రోజులు సమయంలో మీకు ఏ భాగంలో అయితే పళ్ళు పోయినాయో ఆ భాగంలో ఇంప్లాంట్ నమర్చి అదే రోజున పళ్ళు కూడా ఇవ్వడం జరుగుతుందండి. నోట్లో అసలు పళ్ళే లేవు. అలాంటి సమయంలో కూడా ఒకే రోజులోనే డెంటల్ ఇంప్లాంట్స్ వేసేసి తర్వాత రోజే ఫిక్స్డ్ పళ్ళు బిగించేసేసి కంప్లీట్ చేయడం జరుగుతుంది. అండ్ ద ట్రీట్మెంట్ ఈజ్ కంప్లీట్లీ పెయిన్లెస్, బ్లడ్లెస్ అండ్ సూచర్లెస్. ఎటువంటి నైఫ్ వాడవండి, బ్లీడింగ్ ఉండదు, ఓకే, నొప్పి ఉండదు అసలు, ఓకే, ఎటువంటి కుట్లు ఇటు ఉండదు, రెస్ట్ తీసుకోవడం కానీ అట్లాంటిదే ఉండదండి. డెంటల్ ఇంప్లాంట్ ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత రోజు నుంచి మీరు మీ ఆఫీసులకి మీ పనులకి అలానే వెళ్ళిపోవచ్చు. ఎటువంటి రెస్ట్ కానీ దాని గురించి వెయిట్ చేయాల్సిన అవసరం లేదండి. డాక్టర్, జనరల్గా పళ్ళు అసలు లేని వాళ్ళు చాలా హాస్పిటల్స్ తిరుగుతూ ఉంటారు. అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఫిక్స్డ్ దంతాలు పెట్టడం, ఇంప్లాంట్స్ చేయడం మీకు సాధ్యం కాదు, కావాల్సినంత ఎముక లేదు అని వెనక్కి పంపించేసిన కేసెస్ చాలా ఉంటాయి. వాళ్ళు అలా బాధపడుతూ ఉంటారు. సో వాళ్ళకి మీ దగ్గర ఏమైనా బెస్ట్ సొల్యూషన్ ఉందా? ఎస్, డెఫినెట్లీ అండి. ఇది మెయిన్ సమస్య అండి. ఈ మధ్య కాలంలో నేను చేస్తున్న ట్రీట్మెంట్లో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. నా దగ్గరికి చాలామంది పేషెంట్స్ అండి, చాలా అంటే చాలామంది పేషెంట్స్ నా దగ్గరికి వచ్చి, సార్ మేము చాలా క్లినిక్స్కి వెళ్ళామండి, నా ఎముకని పరీక్షించి మీకు ఇంప్లాంట్లకు వేయాల్సిన కావాల్సినంత ఎముక లేదు, మేము ఇంప్లాంట్లు వేయలేము, ఫిక్స్డ్ పళ్ళు ఇవ్వలేము అని బాధపడుతూ చాలామంది వచ్చారండి. లేదండి, ఎముక తక్కువగా ఉన్న, ఒకవేళ ఎముక లేకపోయినా డెంటల్ ఇంప్లాంట్లు వేసి ఫిక్స్డ్ పళ్ళు ఇవ్వచ్చండి. భారత డెంటల్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉందండి. ఇట్స్ వెరీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ వేర్ నో డెంటల్ క్లినిక్ ఈజ్ డూయింగ్ అండి. ఎక్కడా ఈ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ జరగట్లేదు. పేషెంట్ మా దగ్గరికి రాగానే ఇమీడియట్గా ఒక స్కాన్ చేయించుకుంటాము, వెంటనే అదే రోజు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. పై దవడికి కింద దవడికి కావాల్సిన ఇంప్లాంట్లు వేసేసి అదే రోజు పేషెంట్ని పంపించేస్తాము. ఎటువంటి అడ్మిషన్స్ అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు, సేమ్ అదే రోజు వెళ్ళిపోతారు. తర్వాత రోజు పళ్ళు తయారు చేసి కృత్రిమ పళ్ళు ఫిక్స్డ్గా బిగించేసేస్తామండి. సహజంగా పెద్ద వయసు వారు ఉంటారు, అంటే 60, 70, 75 వయసు వచ్చిన వాళ్ళు ఉంటారు. వీళ్ళల్లో ఇటువంటి సమస్య ఎక్కువ చూస్తూ ఉంటాం. ఎందుకంటే వీరికి పళ్ళు ఎప్పుడో పోయి ఉంటాయి, ఏ కారణం చేతనైనా పళ్ళు కోల్పోయి ఉంటారు వీళ్ళు. వీళ్ళు వెంటనే వాటిని రీప్లేస్మెంట్కి వెళ్ళరు. దానివల్ల ఏమవుతుందంటే కాలం గడిచే కొద్దీ ఎముక తగ్గిపోతూ ఉంటుంది. అంటే దాని యొక్క సైజు కానీ దాని యొక్క క్వాలిటీ కానీ తగ్గిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే ఎముక తగ్గిపోతూ ఉంటుందో నార్మల్గా ఇంప్లాంటేషన్ అనేది చాలా కష్టం అవుతుంది, ఇంప్లాంట్ చేయడం కష్టం అవుతుంది. బట్ 70 ఇయర్స్ కానీ 75 కానీ లేదంటే ఎముక ఉన్నా లేకపోయినా కానీ మన దగ్గర ఉన్న అడ్వాన్స్డ్ టెక్నాలజీతో చక్కగా ఒకే రోజులోనే డెంటల్ ఇంప్లాంట్ ఫుల్ మౌత్, అంటే నోరు మొత్తానికి ఇంప్లాంట్లు వేసి ఎన్ని పళ్ళు అయితే కోల్పోయారో అన్ని పైన కింద దవడకి పళ్ళు ఇచ్చేసేసి చక్కగా నవలటానికి చూడటానికి అందంగా ఉండేటట్టుగా ఫిక్స్డ్ పళ్ళు ఇవ్వటం సాధ్యపడుతుందండి. ఓకే, సో అలాంటి వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదండి. లేదు, ఇక నుంచి అవసరం లేదండి. ఓకే, అండ్ పార్థ డెంటల్ జనరల్గా దంత సమస్యలకు ఫేమస్ అండ్ చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తుందని తెలుసు. అండ్ హెయిర్ అండ్ స్కిన్ టైప్స్ కూడా వచ్చారు కాబట్టి దానికి సంబంధించి ట్రీట్మెంట్స్ మీ దగ్గర ఉన్న స్టాఫ్ గురించి ఒకసారి చెప్తారా? యా, పార్థ డెంటల్ ఆల్రెడీ డెంటల్లో వీఆర్ ద నెంబర్ వన్స్ ఇన్ సౌత్ ఇండియా అండి. ఓకే, అట్ ద సేమ్ టైం మేము హెయిర్ అండ్ స్కిన్ కాస్మెటాలజీ కూడా స్టార్ట్ చేస్తున్నాము. వీఆర్ ఇన్ టు దిస్. మా దగ్గర లేటెస్ట్ ఎక్విప్మెంట్ విచ్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ పార్థ డెంటల్ అండి. ఓకే, ఫ్యూ సెంటర్స్, మీరు కనుక కింద ఉన్న నెంబర్కి కాల్ చేసినట్టయితే, కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే
ఏ మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్ ఏదైతే ఉందో దానికి మీరు అపాయింట్మెంట్ ఇస్తారు. వీఆర్ పార్ద డెంటల్ స్కిన్ అండ్ హెయిర్లో ప్రాపర్ స్పెషలిస్టులు, అటెండర్స్, అండ్ వీఆర్ టెక్నాలజీ, మెయిన్ చెప్పాలంటే టెక్నాలజీ, వెరీ గుడ్ టెక్నాలజీస్ అవైలబుల్ ఇన్ హెయిర్ అండ్ స్కిన్ అండి. ఓకే, మీరు జస్ట్ వెళ్ళండి, మీ మా కాస్మెటాలజిస్ట్ మిమ్మల్ని ఎగ్జామిన్ చేస్తారు. ఉన్న ట్రీట్మెంట్స్, దేర్ ఆర్ డిఫరెంట్ ట్రీట్మెంట్స్, ఏ సమస్యకైనా, స్కిన్కి సంబంధించిన ఏ సమస్యకైనా, హెయిర్కి సంబంధించిన ఏ సమస్యకైనా ట్రీట్మెంట్ ఉందండి. ఇట్స్ అవైలబుల్ నౌ, అండ్ ద టెక్నాలజీస్ ఆర్ ఆల్సో అవైలబుల్, వేర్ ఇంతకుముందు స్కిన్కి ట్రీట్మెంట్ తీసుకున్నామండి అంత రిజల్ట్ లేదు, హెయిర్కి ట్రీట్మెంట్ తీసుకున్నామండి అంత రిజల్ట్ లేదు అని అంటానికి ఆస్కారం లేదండి. ఇప్పుడున్న టెక్నాలజీ ఎలా వచ్చిందంటే, ఏ వెరీ డిఫరెంట్ అండ్ డిఫికల్ట్ కేసులకు కూడా ట్రీట్మెంట్ అవైలబుల్గా ఉందండి. మాకున్న పార్ద డెంటల్ ఇట్స్ ప్రాపర్లీ ఎక్విప్డ్, వెరీ గుడ్ స్పెషలిస్ట్ ఆర్ అవైలబుల్, అండ్ వెరీ గుడ్ మెటీరియల్ ఈస్ అవైలబుల్, అండ్ వెరీ గుడ్ ప్రొడక్ట్స్ ఆర్ అవైలబుల్, అన్నీ ఉన్నాయండి. జస్ట్ మీకున్న సమస్య కింద కాల్ చేస్తే చాలు, ఒక నెంబర్ కాల్ చేస్తే చాలు, మీ దగ్గరలో ఉన్న మీ ఏరియాలో దగ్గరలో ఉన్న భారత డెంటల్ కాస్మెటాలజీ సెంటర్కి మిమ్మల్ని రిఫర్ చేస్తారు, వెంటనే మా డాక్టర్ అటెండ్ అయ్యి మీ సమస్యను తీరుస్తారండి. అంటే ఈ హెయిర్ అండ్ స్కిన్ ట్రీట్మెంట్స్కి సక్సెస్ రేట్ ఏ విధంగా ఉందండి మీ దగ్గర? ఎస్, వెరీ గుడ్ క్వశ్చన్ అండి. నార్మల్లీ సక్సెస్ రేట్ అట్టు మనం ఇచ్చే ట్రీట్మెంట్ మోడాలిటీ బట్టి సక్సెస్ రేట్ ఉంటుందండి. ఓకే, కాజ్ని ప్రాపర్గా ఐడెంటిఫై చేయటం, అంటే సమస్యని ఎటువంటి సమస్య అనేది ప్రాపర్గా ఐడెంటిఫై చేసి, ఐడెంటిఫై చేసిన సమస్యకి సరైన చికిత్స అందిస్తే 100% రిజల్ట్ ఉంటుందండి. ఓకే, మా దగ్గర ఉన్న కాస్మెటాలజిస్టులు అందరూ ప్రాపర్లీ ట్రైన్డ్ అండి, వెల్ స్పెషలైజ్డ్. ఓకే, ఫస్ట్ డయాగ్నోస్ దగ్గర నుంచి ట్రీట్మెంట్ చేయటం దగ్గర నుంచి మీకు రిజల్ట్ తెప్పించే వరకు దే ఆర్ వెరీ వెల్ ట్రైన్డ్. అండ్ ద సేమ్ టైం మీరు అన్నట్టు టెక్నాలజీ ఆల్సో విల్ ప్లే ఎ మేజర్ రోల్ ఫర్ ద సక్సెస్ ఆఫ్ ఎనీ ట్రీట్మెంట్స్. ఓకే, సో ఈ రెండిట్లో మా దగ్గర వెల్ ఎక్విప్డ్ ఎక్విప్మెంట్ ఉంది అండ్ వెరీ వెల్ ట్రైన్డ్ కాస్మెటాలజిస్టులు ఉన్నారు, కాబట్టి మా యొక్క సక్సెస్ రేట్ 100% అని చెప్తున్నామండి మేము. ఓకే, అండ్ డెంటల్ విషయానికి వచ్చేసరికి, అంటే ఏ ఏజ్ గ్రూప్ నుండి మీ దగ్గర అటెండ్ అవ్వచ్చు, అంటే కన్సల్ట్ అవ్వచ్చు? ఎస్, పళ్ళు వచ్చిన మరుక్షణం నుంచి వాళ్ళకి డెంటిస్ట్ అవసరం అండి. పళ్ళు నోట్లో మొలిచినాయి అనేది అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి, చిన్నప్పుడు పాల పళ్ళు వచ్చిన దగ్గర నుంచి, పళ్ళు కోల్పోయిన పెద్దవారిలో పళ్ళు కోల్పోయిన వారి దాకా అందరికీ డెంటిస్ట్ అవసరమేనండి. ముఖ్యంగా ఏ వయసు అని అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను, చిన్నపిల్లలండి మెయిన్. పాల పళ్ళు ఉంటాయి, చిన్నపిల్లలు ఏ చాక్లెట్లు కానీ జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. దీనివల్ల ఏమైందంటే అది ప్రాపర్గా క్లీన్ చేసుకోరు, హడావుడిగా మార్నింగ్ లెగుస్తారు, స్కూల్కి వెళ్ళి హడావుడిగా బ్రష్ చేసేస్తారు. సో వాళ్ళకి ఏంటంటే ప్రాపర్ మెయింటెనెన్స్ రాదు. అట్ ద సేమ్ టైం పాల పళ్ళు కింద పర్మనెంట్ పళ్ళు ఉంటాయండి, శాశ్వత దంతాలు. ఇది రాలిపోతే ఆ శాశ్వత దంతాలు వస్తూ ఉంటాయి అన్నమాట. పాల పళ్ళని కనుక ప్రాపర్గా మెయింటైన్ చేయకపోతే శాశ్వత దంతాలు కూడా మనకి సక్రమంగా వచ్చే అవకాశం తగ్గిపోతుంది. ఓకే, సో నేను ఏం చెప్తానంటే ప్రతి పాపని కానీ బాబుని కానీ డెంటిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళండి. ఓకే, చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే డెంటిస్ట్ ఐడెంటిఫై చేస్తాడు, ప్రాపర్గా ట్రీట్ చేస్తాడు. అట్ ద సేమ్ టైం పర్మనెంట్ పళ్ళు ఏవైతే వస్తూ ఉంటాయో వాటికి వచ్చేటప్పుడే కొన్ని ట్రీట్మెంట్లు అవసరం అండి. అంటే చిన్నప్పుడే పర్మనెంట్ పళ్ళు వస్తున్నప్పుడే కొంతమందికి చిన్న చిన్న మచ్చలు ఉంటాయి, లేదా ఎల్లోయిష్ స్టెయిన్ వస్తూ ఉంటుంది. అంటే వాళ్ళు తీసుకునే నీళ్ళల్లో ఫ్లోరైడ్ శాతం కనుక ఎక్కువ ఉన్నట్లయితే ఎల్లో కలర్ స్టెయిన్స్ కనిపిస్తూ ఉంటాయి. మనం కనుక దాన్ని నెగ్లెక్ట్ చేస్తే ఆ పర్మనెంట్ పళ్ళు మొత్తం వచ్చేసిన తర్వాత కూడా ఆ స్టెయిన్స్ని తీయటం అనేది చాలా కష్టం కూడుతుంటుందండి. అందుకని ఆ పాల పళ్ళు రాలిపోయి పర్మనెంట్ పళ్ళు వచ్చేటప్పుడు 100% మీ ఇంట్లో పాపను కానీ బాబును కానీ డెంటిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళండి. ఆ వయసులో ట్రీట్మెంట్ చేసేవి కొన్ని ఉంటాయి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని ఉంటాయి, అది డాక్టర్ గారు చెప్తారు. ఫ్లోరైడ్ థెరపీస్ అని ఉంటాయి అండి, ఇట్లాంటి ఫిషర్ సీలెన్స్ అని ఉంటాయి. ఓకే, ఇవన్నీ కరెక్ట్ చేస్తే పెద్దయిన తర్వాత ఎటువంటి సమస్యలు ఉండవు మీ పాపకు కానీ మీ బాబుకు కానీ. ఆల్రెడీ అండి, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ వంశీకృష్ణ గారు.